ఉపయోగించాలి, వాళ్ళ సెల్లును ఉపయోగించుకోవాలి, సెల్లును ఉపయోగించుకోవాలి, మొబైల్ ను ఉపయోగించుకోవాలి. కానీ మొబైల్ నిన్ను ఉపయోగించుకుంటుంది, మన టైం వేస్ట్ చేస్తుంది, మనం అనేక విధాలుగా అనేక పనికి రాని వాటికి అలవాటు అయ్యేటట్టుగా చేస్తుంది. లేదు, నా జీవితంలో ఒక భాగం అయిపోయింది నా మొబైల్ ఫోన్ అని అంటే, నేను ఒక చిన్న అంశం చెప్తాను. నువ్వు ఏ విధంగా అయితే ఈరోజు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాన్ని ఇట్లే తలదించుకొని నువ్వు వింటా ఉంటే జీవితాంతం తలదించుకోవాల్సి వస్తుంది. ఒకసారి నేను జీవితంలో కూడా తలెత్తుకోవాలి, సమాజంలో కూడా తలెత్తుకోవాలంటే ఒకసారి తలెత్తుకునేటువంటి బాస్, జీవితంలో భాగం అయిపోయింది మొబైల్ అని అంటే ఒక చిన్న రెండు ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే, ఫేస్బుక్ లో నీ ఫోటో ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తున్నావో, వాట్సాప్ లో నీ ఫోటో ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తున్నావో, ఆ మొబైల్ ద్వారా ఆ ఫోటో ఏ విధంగా అయితే నువ్వు అప్లోడ్ చేస్తున్నావో, రేపు ఒక బుక్ లోనో లేకపోతే ఒక పేపర్ లోనో పడేటట్టుగా వాడుకో బాస్. ప్రొఫైల్ ఫోటో రేపు 10 మంది నీ గురించి బుక్ లో చదువుకునేటట్టుగా ఉపయోగించు బాస్ మొబైల్ ని. అలా ఉంటే అద్భుతంగా ఈరోజు ఈ విధంగా నేను ఇక్కడ యశోదా ఫౌండేషన్ లో జరిగేటువంటి ప్రోగ్రామ్ నేను వస్తున్నానంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ నా స్కిల్ తెలియడానికి గల కారణం ఏంటంటే, ఫేస్బుక్ ని వాట్సాప్ ని అది నన్ను వాడుకోలే, నేను దాన్ని వాడుకున్నా. నా ఫోటో పెట్టినా అనేక పేపర్లలో వచ్చింది, అనేక యూట్యూబ్ ఛానల్ రాసినాయి నా గురించి, నేను చేసే ప్రోగ్రామ్స్ గురించి అనేక. అదేవిధంగా ఒక చిన్న వేరే సంస్థ వాళ్ళు వేరే సంస్థలో నేను పనిచేసేవాడిని, ఆ సంస్థ ఒక బుక్ ప్రింట్ చేస్తే ఆ బుక్ లో కూడా నా ఫోటో ఉంది. ఆ విధంగా ఉపయోగించాడు బాస్.